హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన కలర్ఫుల్ ఫ్లవర్స్తో లిరికల్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను సో నేను క్రియేట్ చేసిన వీడియోను ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి చూడండి గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సో మీకు నచ్చినటువంటి సాంగ్ తో ఇక్కడ చూడొచ్చు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది కదా సో ఇట్లాంటి వీడియో ఎడిటింగ్ ని మీకు నచ్చినటువంటి సాంగ్ తో మీకు నచ్చినటువంటి ఫోటోని యాడ్ చేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫుల్ గా గైడ్ ఇస్తాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది సో గాయస్ నేను ఇట్లాంటి వీడియోస్ అయితే నేను ఆల్రెడీ లీవ్స్తో బెలూన్స్తో ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పి ఉండరు చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే చేస్తున్నారు ఖచ్చితంగా మీరు లైక్ చేయండి గాయస్ మీరు లైక్ చేస్తే ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకువస్తాను సో మీరు ఈ ఛానల్కి కొత్తగా విసిట్ చేస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి పక్కన బెల్లైకన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకో ఇట్లాంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడొచ్చు ఓకే గాయస్ లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం గాయస్ మీరు ఇలాంటి లిరికల్ వీడియోస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్లో ఖచ్చితంగా కాయిన్ మాస్టర్ వెర్షన్ ఉండాలి సో వెర్షన్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కాయింట్ మాస్టర్ వెర్షన్ లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే ఇన్స్టాల్ చేసుకోండి చూడండి కొంతమందికి డౌట్ ఎలా ఉంటుందంటే నేను లేడీ ఫోటో పెట్టేసి లిరికల్ సాంగ్ని క్రియేట్ చేస్తే అది లేడీస్ కోసమని కాదు సో నేను క్రియేట్ చేసినటువంటి ఏ సాంగ్ తోడైతే క్రియేట్ చేస్తున్నో ఆ సాంగ్ని బట్టి అయితే మీరు ఫోటో అనేది చేంజ్ చేసుకోవాలి అలాగని బాయ్స్ ఫోటో పెట్టేస్తే ఓన్లీ బాయ్స్ కోసం అనే కాదు సో సాంగ్ బట్టి అయితే మీరు ఫోటో అనేది చేంజ్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే పిక్సెల్ యాప్ అనేది ఓపెన్ చేయాలి పిక్సెల్ యాప్ యాప్ అనేది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను చూసి అయితే డౌన్లోడ్ చేసుకోండి చూడండి పిక్సెల్ యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది సో మీకు మీకు నచ్చినటువంటి సాంగ్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను దాని తర్వాత నేను ఇచ్చినటువంటి సాంగ్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ సాంగ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ లిరిక్స్ మొత్తం కూడా ఒక పేపర్ పైన కానీ మొత్తం నోటెడ్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా దీనిపైన ట్యాప్ చేసి దీన్ని ఎడిట్ చేయండి ఆ లిరిక్స్ మొత్తం కూడా వర్డ్స్ వైజ్గా కొంచెం కొంచెం ఎడిట్ చేసుకుంటూ సేవ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి నేను టెక్స్ట్ ఎడిట్ చేస్తున్నాను చూడండి గైస్ ఈ విధంగా తీసుకున్నాను సో మీరు ఇంగ్లీష్లో క్రియేట్ చేసుకోవచ్చు తెలుగులో క్రియేట్ చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే ఇదే విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి నేను ప్లస్ బటన్ పైన ట్యాప్ చేస్తున్నాను ఫ్రమ్ గ్యాలరీ ఓకే గైస్ చూడండి మీకు డిస్క్రిప్షన్లో ఫ్లవర్స్ ఫొటోస్ ఇస్తాను ఫోటోని యూజ్ చేసుకుని అయితే మీరు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా టిక్ మార్ పైన క్లిక్ చేసినాను మీరు ఈ సింగిల్ కలర్స్ కాకుండా మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు నేను ముందు ముందు అయితే చెప్తాను సో దీన్ని బ్యాక్ పంపించేసినాను చూడండి బ్యాక్ పంపించేసి టెక్స్ట్ పైకి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ పైన ట్యాప్ చేసినాను తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తున్నాను కొంచెం ఇక్కడ ఫోన్ స్టైల్ పైన ట్యాప్ చేసి దీనికి ఒక ఫాన్ స్టైల్ ఇచ్చేదాం మై ఫాన్స్లో మీకు పిక్సెల్ యాప్లో తెలుగు ఫోన్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియోనైతే చేశాను వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసి అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడ చూడండి తిమ్మన రెగ్యులర్ ఇచ్చేస్తున్నాను ఓకే పైన ట్యాప్ చేస్తున్నాను ఈ విధంగా ఉంటుంది సింగిల్ లైన్లో పెట్టేస్తున్నాను ఓకే ఈ విధంగా పెట్టేసిన తర్వాత సో ఈ టెక్స్ట్కి మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ కలర్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ గ్రేడియంట్లు ఇస్తున్నాను చూడండి మీరు ఎలా అయినా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా పెట్టేసి టిక్ పైన క్లిక్ చేసి లాస్ట్కి రండి ఓకే ఇక్కడ వచ్చేసి షా షాడో ఎనబుల్ చేస్తున్నాను అండ్ అలాగే కింద కూడా ఎనబుల్ చేస్తున్నాను ఓకే తర్వాత కొంచెం తగ్గిస్తున్నాను ఓకే ఇక్కడ ఎయిట్ పెట్టేసుకుంటున్నాను టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీలో పెట్టుకోవాలి ఓకేనా కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టేస్తున్నాను తర్వాత ఇక్కడ సేవ్ బటన్ పైన ట్యాప్ చేసి సేవ్ అయ్యేసి ఇమేజ్ తర్వాత పేజీ ఫైల్లో పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ ఇలా సేవ్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ వర్డ్ వచ్చేసి దీన్ని ఎడిట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఏ లిరిక్స్ అయితే ఉంటుందో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి సపోజ్ నేను దీన్నే తీసుకుంటున్నాను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతగా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేస్తున్నాను దీన్ని కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మరొకసారి కూడా లేదంటే చూడండి బ్యాక్గ్రౌండ్ ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటోని కలర్ చేంజ్ చేస్తున్నాను చూడండి మిడిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ కలర్ ఫిల్టర్స్లో చూడండి కలర్స్ ఈ విధంగా మీరు చేంజ్ చేసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కానీ ఇచ్చేసుకోవచ్చు అనమాట ఓకే చూడండి నేను ఈ విధంగా పెట్టేస్తున్నాను టిక్ మార్పు పైన క్లిక్ చేస్తున్నాను లేదంటే ఈ ఫోటో మీకు వద్దనుకుంటే నెక్స్ట్ ఫోటో తీసుకోండి ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఫ్రమ్ గ్యాలరీ చూడండి నెక్స్ట్ ఈ ఫోటో తీసుకున్నాను మీకు త్రీ టు ఫోర్ ఫోటోస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటిని డౌన్లోడ్ చేసుకోండి కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను తర్వాత దీన్ని కూడా కొంచెం కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను చూడండి ఓకే ఈ విధంగా పెట్టేసి టిక్ మార్పు పైన క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని బ్యాక్ పంపించేస్తున్నాను ఈ విధంగా పెట్టేస్తున్నాను సో ఈ విధంగా మీరు కొంచెం లేట్ అయినా సరే మీరు లిరిక్స్ అన్నీ కూడా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తో మీరు క్రియేట్ చేసుకోండి ఓకేనా సేవ్ బటన్ పైన ట్యాప్ చేసి సేవ్ ఐ సిమెజ్ పిఎన్జి పైలో పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ ఓకేనా ఈ విధంగా మీరు సేవ్ చేసుకోండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే కాయింట్ మాస్టర్ అనేది ఓపెన్ చేయండి ఓకే కానీ చూడండి మీకు కాయిన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి మనకి మూడు యాక్స్పెటేషన్ అడుగుతుంది ఇక్కడ వచ్చేసి సిక్స్టీన్ ఇన్స్ నైన్ తీసుకోండి ఓకే సో ఇక్కడ వచ్చేసి మీడియా పైన చేసి చూడండి గైస్ మీకు డిస్క్రిప్షన్లో ఇట్లాంటి ఇమేజ్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత టిక్ మార్క్ అయిన క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని మీరు ఎంతవరకు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు అయితే ట్రాక్ చేసుకోండి ఓకే సో నేను ఒక థర్టీ సెకండ్స్ వరకు అయితే ట్రాక్ చేస్తున్నాను ఓకే టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ విగ్నెట్ ఉంది కదా దీన్ని ఎనబుల్ చేయండి టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే లేర్ పైన టచ్ చేసి ఇక్కడ ఓవర్లే కనిపిస్తుంది కదా దీనిపైన ట్యాప్ చేయండి అలా ఇక్కడ మనకి కొన్ని యానిమేషన్స్ అయితే దొరుకుతాయి మీరు కైండ్ మాస్టర్ స్టోర్ లో నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు చెర్రీ పెట్రోల్ బస్ట్ కనిపిస్తుంది కదా దీనిపైన ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ ఏదో ఒకటి తీసేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని థర్టీ సెకండ్స్ వరకు అయితే ట్రాక్ చేస్తున్నాను ఓకేనా తర్వాత దీన్ని స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి టిక్ మార్ పైన క్లిక్ చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి గైస్ ఇక్కడ చూడండి నేను క్రియేట్ చేసిన ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తో ఇక్కడ క్రియేట్ చేశాను మీరు చూడొచ్చు పిక్సెల్ యాబ్లో సేవ్ చేసుకున్నాను ఓకేనా ఈ విధంగా ఉంటుంది అనమాట చూడండి ఈ వీడియోని యాడ్ చేసుకోండి ఇది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది సో తర్వాత వచ్చేసి కిందికి రండి బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి బ్యాక్ వచ్చేసినాను దీనికి కొంచెం కలర్ అనేది పెంచేస్తున్నాను చూడండి ఈ విధంగా టిక్ మార్ పైన క్లిక్ చేసి ఇప్పుడు దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ సెట్ చేస్తున్నాను నేను కొంచెం క్రాస్ చేసుకుంటున్నాను ఇక్కడ సెట్ చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా పెట్టేస్తున్నాను ఓకే టిక్మార్ పైన క్లిక్ చేసి సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఫోటోని బ్యాక్గ్రౌండ్ కట్ చేసి అయితే ఫోటో తీసుకోండి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి గైస్ నేను ఈ ఫోటో తీసుకుంటున్నాను ఇక్కడ పెట్టేస్తున్నాను ఈ ఫోటోకి మీరు నచ్చిన ఎఫెక్ట్ అయితే ఇచ్చేసుకోవచ్చు కిందకి వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఓవర్లే కానీ మల్టీప్లే కానీ స్క్రీన్ కానీ ఏదో ఒకటి ఇచ్చేసుకోవచ్చు ఓకేనా నేను ఓవర్లే పెట్టేస్తున్నాను సపోజ్ ఓకే దీన్ని కూడా ఒక థర్టీ సెకండ్స్ వరకు అయితే ట్రాక్ చేస్తున్నాను సో దీని కొంచెం కలర్ అనేది పెంచేస్తున్నాను చూడండి అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి కొంచెం కలర్ పెంచేస్తున్నాను ఓకే తర్వాత టిక్ మార్పు అయిన క్లిక్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఏ సాంగ్తో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ అయితే ఇక్కడ యాడ్ చేయండి సో ఆ సాంగ్ వినుకుంటూ ఒక్కొక్క లిరిక్స్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాం లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి చూడండి ఫస్ట్ ఈ విధంగా తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనకు డిఫాల్ట్గా ఇది ఒక ఫైవ్ సెకండ్స్ వరకు అయితే ట్రాక్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ కీ సింబల్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి కొంచెం చిన్నవి చేసుకుంటున్నాను ఇలా క్రాస్గా పెట్టేస్తున్నాను ఇక్కడ పెట్టేస్తున్నాను స్టార్టింగ్లో ఇలా ఉండాలి లాస్ట్కి వచ్చేసి రండి ఇలా జరిపితే మనకు ఆటోమేటిక్గా ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోతుంది ఇలా యాడ్మేడ్ కావాలి ఓకేనా సో కొంచెం పెద్ద పెట్టి ఇలా పెట్టే సో ఈ విధంగా పెద్ద పెట్టేస్తున్నాను ఇక్కడ పెట్టేస్తున్నాను లాస్ట్కి టిక్ మార్పు పైన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం చూడండి ఈ విధంగా హ్యాండ్మేడ్ అవుతుందనమాట సో దీని కలర్ కొంచెం పెంచేసుకుందాం ఓకే అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి కలర్ పెంచుకుంటున్నాను ఈ విధంగా టిక్ మార్పు పైన క్లిక్ చేస్తున్నాను సో నెక్స్ట్ లిరిక్స్ వచ్చి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఓకే ఇక్కడ నుండి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి సో నెక్స్ట్ లిరిక్స్ తీసుకున్నాను దాన్ని కూడా సేమ్ అదే విధంగా కీ సింబల్ పైన ట్యాప్ చేసి స్టార్టింగ్లో కొంచెం చిన్న పెట్టేసుకొని ఈ విధంగా ఇక్కడ స్టార్టింగ్లో పెట్టేస్తున్నాను తర్వాత లాస్ట్కి వచ్చేసి కొంచెం క్రాస్ ఇటు వైపు తింపుతున్నాను తర్వాత పెద్ద పెట్టేసి ఇలా పెట్టేస్తున్నాను ఇటు సైడ్ టిక్ మార్ పైన క్లిక్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి వీటికి ఇండియన్ మెషన్ ఫెయిల్ పెట్టేసుకోవాలి చూడడానికి అయితే మంచి లుక్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసి ఇన్ ఇండియానిమేషన్లో ఫీల్డ్లో పెట్టేస్తున్నాను టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు దీని కూడా ఇన్ ఇండియానిమేషన్ ఫేడ్ ఇలా మీరు అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకోండి ఒకటి ఇట్ సైడ్ ఒకటి ఏమో కిందికి ఓకేనా ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఇచ్చినటువంటి సాంగ్తో మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్తాను గా సేమ్ ఇదే విధంగా మీకు డిస్క్రిప్షన్లో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్తో పాటు ఫ్లవర్ వీడియో ఉంటుంది సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ టీ ఇదే విధంగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను ఈ యొక్క లిరిక్స్ అయితే డి డిలీట్ చేస్తున్నాను ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి సో చూడండి ఇదే విధంగా మీరు యాడ్ చేసుకోండి యాజ్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఏదైతుందో దాన్ని ఫ్రంట్లో తీసుకురావాలి మీరు ఓకే లేదంటే మీరు ఈ ఫోటోని బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి నార్మల్గా పెట్టేసుకోండి టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీకు డిస్క్రిప్షన్లో లిరిక్స్ వీడియో ఉంటుంది విత్ సాంగ్ తోటి ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో జస్ట్ మీరు స్క్రీన్ ఫిట్ చేసేయండి స్క్రీన్ ఫిట్ చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ క్రోమాకి ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఎనబుల్ చేయండి ఎనబుల్ చేసి ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ టూ ఆప్షన్ యూజ్ చేసుకొని ఓకే టిక్ మార్ పైన క్లిక్ చేసినాను సో ఈ సాంగ్ అయితే డిసేబుల్ చేసినాను వినిపించకూడదు టిక్ మార్పు అయినా క్లిక్ చేసి ఇప్పుడు ఒకసెప్ట్ చేద్దాం జస్ట్ మీరు ఒక వీడియోని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే సో ఈ విధంగా సెట్ అయిపోతుంది అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ కనబడుతుంది కదా దీనిపైన ట్యాప్ చేయండి తర్వాత థౌసండ్ పిక్సెల్ లేదా సెవెన్ ట్వంటీలో పెట్టేసుకొని థర్టీ ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తే సేవ్ అయిపోతుంది ఓకే సో గాడ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో గురించి ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ బై బాయ్